హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్యాడ్ కిచెన్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మేము దీనికోసం 2 క్యాలీఫ్లవర్ని తీసుకున్నాము. ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి, నీళ్లు గోరవెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని అందులో వేసి శుభ్రంగా కడుక్కోండి. 5 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉంచకండి, ముక్క మెత్తబడిపోతుంది. ముక్క కాస్త కరకరలాడితేనే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకుని కాసేపు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. ముక్క అస్సలు తడిగా ఉండకూడదు. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని 3/4 గ్లాస్ పచ్చడావాలు, 1/2 గ్లాస్ మెంతులు వేసి దోరగా వేయించుకోండి. ఇది కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 2 సేరు డబ్బాల ముక్కలకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 సేర్ల క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి 1.5 గ్లాస్ కారం, 1 గ్లాస్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ మనం ముందుగా ఆవాలు మెంతులు వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్, 1 టీ గ్లాస్ ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త వేరుశనగ నూనె వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1/2 టీ గ్లాస్ నిమ్మరసం వేసి ఒకసారి కలిపి గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ జార్లోకి మాత్రమే తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెం వేరుశనగ నూనె పోయండి. మొత్తంగా మనకి 2 సేర్ల ముక్కలకి 1/2 లీటర్ వేరుశనగ నూనె పడుతుంది. పచ్చడిలకి వేరుశనగ నూనె మాత్రమే వాడాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. దీనిని ఒక 2 డేస్ పక్కన పెట్టుకోండి. 3rd డేకి ముక్క ఊరి నూనె పైకి తేలుతుంది. దీన్ని ఒకసారి కలిపి సాల్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ. ఇది మనకు 2 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్యాడ్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్యాడ్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.